హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. 12 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఓ యువకుడి బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సివ్ పిల్స్ తెప్పించారు. మొత్తం 30 మంది కోసం డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో యువకుల్ని అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందినవారు. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. 12 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇంజనీరింగ్ విద్యార్థులు, కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఓ యువకుడి బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సివ్ పిల్స్ తెప్పించారు. మొత్తం 30 మంది కోసం డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్. సంతోష్, హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడడం జరిగింది. నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్ఆర్ నగర్ లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ లో డ్రగ్స్ ను సీజ్ చేశారు. ప్రస్తుతానికి మనము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారుగా తెలుస్తోంది. AP39HT5555, అలాగే మరొక 2 కార్లు, మొత్తంగా 3 కార్లు సీజ్ చేశారు. 12 మందిని ప్రస్తుతం ఇంజనీరింగ్ యూత్కులు ఎవరైతే ఉన్నారో వారిని నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అయితే వీరంతా కూడా ఒక బర్త్డే పార్టీకి సంబంధించి వేడుకల కోసం గోవా నుండి డ్రగ్స్ ను హైదరాబాద్ కి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఈ 2 కార్లతో పాటు మరొక కారు, మొత్తంగా 3 కార్లను సీజ్ చేశారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ముఖ్యంగా సంతోష్, ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు బర్త్డే పార్టీ కోసం అని చెప్పి బేస్ చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా ఎక్స్పెన్సివ్ సంబంధించిన పిల్స్ గోవా నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చి ఒక బర్త్డే పార్టీ కోసం అయితే ఎస్ఆర్ నగర్ లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో వీరంతా బర్త్డే పార్టీ కోసం అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక ప్రేమ్చంద్ అనే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతని బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ సంపత్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ సంపత్ అలాగే ప్రేమ్చంద్ ప్రధానంగా ఈ కేసులో ఇద్దరు కూడా ప్రధాన నిందితులుగా తెలుస్తుంది. ఇక కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీరు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఈ డ్రగ్స్ సంబంధించిన ఏదైతే కేసు ఉందో ఇందులో 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా ప్రేమ్చంద్ కూడా విచారణలో కొన్ని విషయాలు కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 3 వెహికల్స్ సీజ్ చేశారు. అలాగే ఎక్స్పెన్సెస్ సంబంధించిన డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. అయితే హైదరాబాద్లో పోలీసులు ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే వచ్చే న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడైతే చేప కింద నీరులా ప్రవహించే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రగ్స్ను అలాగే గాంజాయ్, హెరాయిన్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో హైదరాబాద్లో ఈరోజు ఎస్ఆర్ నగర్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్లో పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రైడ్స్ చేశారు. రైడ్స్ లో భాగంగా బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్పెన్సివ్ సంబంధించిన పిల్స్ తీసుకొచ్చిన యువకులను, ఇంజనీరింగ్ విద్యార్థులను, మరికొంతమంది సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ని కూడా ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ నిమిత్తం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అయితే 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అలాగే ఈ గోవా నుండి ఎక్కడి నుండి ఏ విధంగా హైదరాబాద్కి ఎక్స్పెన్సివ్ సంబంధించిన పిల్స్ డ్రగ్స్ను తీసుకొచ్చారు, వీరి యొక్క అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారు ఏ విధంగా వీటిని రవాణా చేశారని మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగా పోలీసులు 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా విచారించారు. దీంతో పాటుగా మరికొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈ ప్రేమ్చంద్ అలాగే సంపత్ ఎవరైతే ఉన్నారో వీరికి గతంలో ఏ విధంగా వీరితో పరిచయం ఉంది, అలాగే వీరు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎవరి ద్వారా ఎక్స్పెన్సివ్ సంబంధించిన బిల్స్ డ్రగ్స్ ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనే అనేక అంశాలపైన కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం విడివిడిగా వీరిని మాత్రం విచారిస్తున్నారు. నార్కోటిక్ బ్యూరో పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసుల అదుపులో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరిని విడివిడిగా విచారించిన తర్వాత
పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సీజ్ చేసిన ఎక్స్పెన్సివ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అలాగే పూర్తి వివరాలతో కూడా మీడియాకు మరికొన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారులు ఏది ఏమైనా ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్ను సీజ్ చేయడం అనేది స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పాలి. ఎందుకంటే వీరు గత కొద్ది రోజులుగా ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్లో బర్త్డే పార్టీ కోసం అని వీరు డ్రగ్స్ను తీసుకురావడం, గోవా నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం కావచ్చు. అలాగే ప్రేమ్చంద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని బర్త్డే పార్టీ కోసం సంపత్ అనే వ్యక్తి వీటన్నింటినీ కూడా అరేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది. బర్త్డే పార్టీ కోసం ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తంగా 30 మంది మాత్రం సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని అందులో బర్త్డే పార్టీ కోసం అని వీరు డ్రగ్స్ను ఎక్స్పెన్సివ్కి సంబంధించిన పిల్స్ హైదరాబాద్ తీసుకురావడం, అలాగే బర్త్డే వేడుకల కోసం అని చెప్పి వీరంతా సమాయత్తం అవుతున్న క్రమంలో నార్కటిక్ బ్యూరో పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే హుటాహుట్న రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఎక్స్పెన్సివ్ పిల్స్ సీజ్ చేశారు డ్రగ్స్ని. అలాగే 12 మందిని ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక 18 మందికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 30 మంది కోసం బర్త్డే పార్టీ ఈవెంట్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎస్ఆర్ నగర్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అందులో రైడ్ చేయడం అనేది కూడా స్థానికంగా తీవ్ర కలవాలని లేపిందని చెప్పాలి. మొత్తంగా వీరంతా నెల్లూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు. వారంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో వేడుకల కోసం, బర్త్డే వేడుకల కోసం హైదరాబాద్ రావడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, ప్రేమ్చంద్ అనే బర్త్డే ఎవరైతే ఉన్నారో అతని కోసమే, సంపత్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ కోసం అని ఎక్స్పెన్సివ్కి సంబంధించిన పిల్స్ను హైదరాబాద్కి గోవా ద్వారా రప్పించడం అనేది ఏదైతే ఉందో, ఇంకా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్కి సంబంధించిన పిల్స్ గోవా నుంచి నేరుగా ఏ విధంగా వీటిని షిప్పింగ్ చేశారని మాత్రం ప్రస్తుతం ఇంకా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, అలాగే మరికొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక పోలీసులు, ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు అలాగే పోలీసులు కూడా సంయుక్తంగా పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరికొంతమందిని కూడా ఎస్ఆర్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సంతోష్. ఎందుకంటే వీరిని మొత్తంగా ఇటు 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రస్తుతం అయితే ఎస్ఆర్ఎన్ఆర్ పోలీసుల ఉన్నారు, మరో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎస్ఆర్ఎన్ఆర్ పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని మొత్తంగా విచారించిన తర్వాత రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో కూడా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సంపత్. థ్యాంక్ యూ కిరణ్.